बाटी संजय ओ సామాన్యుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగాడు అతి తక్కువ సమయంలో కార్పొరేట్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు తరువాత ఏకంగా జాతీయ స్థాయికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు అనేక మంది సీనియర్లతో తోసిరాజని ఆ పదవి దక్కించుకున్నాడు అంతేకాదు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అలుపెరగని పోరాటంతో ఆ జాతీయ పార్టీని రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అనే స్థాయికి తీసుకెళ్లాడు ఒకానొక సందర్భంలో ఎన్నికల్లో అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉంది అదే స్థాయికి తీసుకెళ్లిన ఆ సామాన్యుడు ఎవరో కాదు బండి సంజయ్ చిన్నప్పటి నాటి నుంచి స్వయం సేవకుడిగా అలవాటైన క్రమశిక్షణ హిందూ ధర్మంపై విశ్వాసం విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మున్సిపల్ కార్పొరేటర్గా అందించిన సేవలు అవినీతికి దూరంగా ఉండటం రాజకీయంగా విమర్శలు చేయటమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగా కలుపుగోలుగా ఉండటం స్థూలంగా బండి సంజయ్ ప్రస్థానం ఇది ఉమ్మడి కుటుంబం తనకు మరింత బలాన్నిచ్చిందని ఆయన గర్వంగా చెప్తుంటాడు బండి సంజయ్ కుమార్ది సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆయన తండ్రి బండి నరసయ్య ప్రభుత్వ టీచర్గా పనిచేసేవారు ఎక్కువ కాలం డిప్యూటేషన్ మీద జిల్లా షరతుల్లో విధులు నిర్వహించారు పదవి విరమణ తర్వాత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేశారు అమ్మ శకుంతల గృహిణి బండి సంజయ్ తల్లిదండ్రులకు నలుగురు సంతానం ఇద్దరు అన్నలు ఒక అక్క ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఈయనే బండి సంజయ్ కుటుంబం ఎక్కువ కాలం కరీంనగర్ కాపువాడలో నివసించేది ఆ తర్వాత జ్యోతినగర్కు షిఫ్ట్ అయ్యారు బండి సంజయ్ భార్య అపర్ణ ఎస్బీఐ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు వీరికి ఇద్దరు కుమారులు రాజకీయ ప్రస్థానం చూస్తే 1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్ రథయాత్ర చేపట్టారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చుట్టి వచ్చిన ఆయన కరీంనగర్ యాత్రకు వచ్చారు ఈ సందర్భంగా బండి సంజయ్ వేకోజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చూసి చలించిపోయారు తరువాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయన అద్వానీ రథయాత్ర వాహన శ్రేణిగా ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది బండి సంజయ్ తల్లిదండ్రులు కరీంనగర్ కాపువాడలో ఉన్నప్పుడు ఆయన్ని 1వ తరగతిలో సరస్వతి శిశు మందిర్లో చేర్పించారు శిశు మందిర్ నుంచే ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పడింది రోజు సేకకు వెళ్లేవారు ఆర్ఎస్ఎస్లో ఘటన నాయకుగా ముఖ్య శిక్షకుగా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశారు సరస్వతి శిశు మందిర్ ద్వారా తనకు విద్యతో పాటు క్రమశిక్షణ అలవడిందని ఆయన చెప్తుంటారు తనకు నాయకత్వ లక్షణాలను ఆర్ఎస్ఎస్ నేర్పిందని ఇప్పటికే స్వయం సేవక్ని అని చెప్పుకోవడానికి గర్వపడతానని బండి సంజయ్ చాలా సందర్భాల్లో కూడా అంటుంటారు ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో సహాయకుడిగా నియమించారు ఇది ఒక మలుపు తిప్పింది సెంట్రల్ ఆఫీస్లో ఉండి అద్వానీకి వెంకయ్యనాయుడికి సేవలు చేశారు ఈ సమయంలో వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు బండి సంజయ్ హిందూ ధర్మాన్ని అనుసరించే బండి సంజయ్కు చిన్ననాటి నుంచే తన నుదుటిపై కుంకుమ బొట్టును ధరించడం అలవాటు అలా బొట్టు పెట్టుకోవడం వల్ల కొన్ని విద్యా సంస్థల్లో అనుమతి నిరాకరించారని ఆయన చెప్పారు అలాగని తన పద్ధతి మార్చుకోలేదని గర్వంగా అంటుంటారు 2 సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ 2019 లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కరీంనగర్ ఎంపీగా గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది 1994లో 23 ఏళ్ల ప్రాయంలోనే బండి సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసి విజయం సాధించారు 2000 సంవత్సరంలో మరోసారి బ్యాంక్ డైరెక్టర్గా ఎంపికయ్యారు 2005లో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్గా గెలిచారు 2010లో 48వ డివిజన్కు మరోసారి కార్పొరేటర్గా భారీ మెజార్టీతో గెలిచారు 2014-2018లో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ సీనియర్ నేత బోయిన్పల్లి వినోద్ కుమార్పై గెలుపొందారు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజార్టీతో ఆయన గెలుపొందడం విశేషం దీంతో తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు